లోకరీత్యా నీవు ఎదురు చూచుట వలన, వెయిట్ చేయడం వలన అలసిపోతావు, సొమ్మసిల్లిపోతావు. అయితే దేవుని కొరకు నీవు ఎదురు చూడగలిగితే అది మంచిది, ఎందుకంటే నీవు నూతన బలమును పొందుకుంటావు. అక్కడ దేవుని వాక్యము తెలియజేస్తుంది, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సమస్యలక నడిచిపోవుదురని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మన జీవితంలో దేవుని కొరకు ఎదురు చూసేటువంటి అనుభవంలోనికి రావాలి. ఒక ఆలోచన, ఒక తలంపు నీకు వచ్చింది, దేవుని యొక్క వాక్యము దానిని ఆమోదించగలిగిందా లేదా అని ఎదురు చూసే అనుభవంలోనికి రావాలి. ఎంతకాలం ఇంకా నీ బ్రతుకులో నీ మనసుకు నచ్చిందే చేస్తావు, నీవు నీ కంటికి కనిపించిందే నువ్వు చూస్తావు, దేవుని వాక్యపు వెలుగులో ఎదురు చూడవా? ఈ తలంపు, ఈ ఆలోచన, ఈ తీర్మానము, ఈ మాటలు, ఈ చేష్టలు, ఈ నడవడిక నిజంగా దేవుని వాక్యము ఆమోదిస్తుందా లేదా అని కనిపెట్టవా? దేవుని కొరకు కనిపెట్టగలిగితే నీవు నూతన బలమును పొందుకుంటావు. ఆ నూతన బలం ఏం చేస్తుందో తెలుసా? పక్షిరాజు తన రెక్కలను చాపి ఏ రీతిగా అయితే అది పైకి ఎగురుతుందో అలా నీవు ప్రతి సమస్యను అధిగమించేటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి గురగలుగుతావు. హల్లెలూయా. పక్షిరాజుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? అది ఎంత పెద్ద తుఫానులో అయినా అది ప్రయాణం చేయగలుగుతుంది. పక్షులన్నీ కూడా వర్షం పడితే వెంటనే అవి వాటి గూటిలోకి వెళ్ళిపోతాయి, ఎందుకంటే వర్షంలో తడిస్తే ఆ నీటి బరువుకు అవి ఎగరలేవు. కాబట్టి వర్షం వస్తూ ఉంది అంటే వెంటనే అవి గూటిలోనికి వెళ్ళి దాగుకుంటాయి. అయితే పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? అది పైకి ఎగురుతుంది. ఎంత పైకి ఎగురుతుందో తెలుసా? మేఘముల కంటే పైకి ఎగురుతుంది. మేఘములలో నుండి వర్షం వస్తుంది. అయితే ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే ఆ మేఘములలో నుండి వర్షం వస్తుంది కాబట్టి ఆ మేఘముల కంటే పైకి ఎగురుతుంది. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలలో మన సమస్యలను అధిగమించేటువంటి నూతన బలమును పొందుకోవాలి. సమస్యలలో కూడా నీవు దేవుణ్ణి స్తుతించాలి. సమస్యలలో కూడా నీవు దేవునికి ప్రార్థన చేయాలి. సమస్యలలో కూడా నీవు దేవునికి నమ్మకముగా జీవించాలి. సమస్యలలో కూడా నీవు దేవుని మందిరానికి క్రమముగా రావాలి. ఆర్థిక ఇబ్బందులలో కూడా నీవు దేవునికి నమ్మకముగా ఇవ్వాలి. నూతన బలమును పొందుకోగలిగితే ఆ సమస్య కంటే ఉన్నతమైనటువంటి ఎత్తుకు నీవు ఎదగగలుగుతావు, ఎగరగలుగుతావు. అప్పుడు నీ ఆత్మీయ జీవితంలో అలసిపోకుండా పరిగెత్తుతావు, సొమ్మసిల్లిపోకుండా నీవు నడిచి ముందుకు పోగలుగుతావు. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.